This cassette contains the message on Lord's table by the Lord's servant Brother Bakht Singh during the 1972 All India Holy Convocation held at Tiburon, Hyderabad on 12th November 1972. The message translated into Telugu language by the Lord's servant Brother B. Timothy and in Hindi by Brother Benji Samuel of Bilaspur. Shall eat this bread and drink this cup not unworthily, shall be guilty of the body and blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో నుండి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ఇసులే జో కోయ అనుచిత రీతి సే ప్రభు కీ రోటీ ఖాయ యా ఉస్కే కటోరే మే సే పియే వా ప్రభు కీ దే ఔర్ లహు కా అపరాధి ఠహరేగా. ఆల్సో వర్స్ 29 29వ వచనం కూడా ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఖాతే పితే సమయ ప్రభుకి దేహ నా పహచానే వాయు ఖానే ఆర్ పీనే సే అప్నే ఉపర్ దండ లాతా హై. సో బిఫోర్ యు పాస్ యు ది బెడన్ కప్ we have to give you very solemn warning. Yokka rotte drakshasamu meeku andinche munupu memu ati gambhiramainatvanti hetrika ivvalsiga undi. Isse pehle ki roti aur pyala aap tak hum pahunchaye aapko hum bahut gambhir chetavani dete hain. First of all, 23 mottamodiga 23 vachanamlo isse pehle 23 pad mein for I have received as the Lord also I deliver unto you ka prabhuvaina yesu thana appagimpabadina ratri నేను ఈ విషయమే మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందుతుని. యోకి ఆ బాత్ ముజే ప్రభు సే పహుంచి ఆర్ మేనే తుమే భీ పహుంచా ది. ఇస్ ఎ టెస్టిమనీ విచ్ హస్ బీన్ ఆర్డైన్డ్ బై ది లార్డ్ జీసస్ హింసెల్ఫ్. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా నియమించినటువంటి సాక్ష్యమైనది. ఏ తో ఏక్ గవాహీ ఔర్ సాక్షి హై జిసే ప్రభు యేసు మసీహ్ నే స్వయం స్థాపిత్ కీ. ఇట్ ఇస్ నాట్ ఎ కస్టమ్ ఆర్ రిచువల్ ordered by any man. ఇదేదో ఒక మానవుని ద్వారా నియమింపబడినటువంటి ఒక ఆచారము ఒక పద్ధతి ఒక శాసనము కాదు. ఈ మనుష్య ద్వారా సే బనాయి హుయి కోయి రీతి ప్రథ ఆచార వ్యవహార్ నహీ హై. ఔర్ పాల్ ది అపోస్టల్ రిసీవ్ డైరెక్టలీ ఫ్రమ్ ది లార్డ్ హి హస్ కన్వేడ్ టు us. కా ప్రభు అపోస్టల్ అయినటువంటి పౌలు ప్రభు నుండి నేరుగా పొంది దాన్ని పత్రికల ద్వారా మనకిప్పుడు అందిస్తున్నాడు. పౌలోస్ ప్రభు యేసు మసీహ్ ప్రకాశ మే ఉసే పాకర్ సీదే తోర్ పర్ అబ్ పత్రిక రూప్ మే హమారే సామ్నే లా రహే హైం. అండ్ వి టేక్ పార్ట్ అన్వర్థిలీ స్క్రిప్చర్ సేస్ వి విల్ బి గిల్టీ బిఫోర్ ది లార్డ్ అండ్ ఆల్సో మనం ఇందులో అయోగ్యంగా పాల్గొంటే లేఖం చెప్పినట్లుగా మనం తిని త్రావుట శిక్షావిధికి పాత్రమవుతుంది. ఆర్ అయోగ రీతి సేస్మే భాగ లెనే కే ద్వారా హమ్ అప్నే ఉపర్ దండ కమాతే హై. మతలబ్ హమ్ గిల్టీ మొట్టమొదటిగా మనం దోషులం అవుతాం. సబ్సె పహలే హమ్ దోషీ బన్తే హై. సెకండ్లీ వి ఆర్ కమింగ్ అండర్ కండెమ్నేషన్ రెండవది మనము శిక్షావిధికి తీర్పు క్రిందికి వస్తాం. అదుసి బాత్ సజా ఆ దండ కే నీచే హమ్ అప్నే కో లాతే. యా వెరీ సాలెమ్ వర్డ్ ఇవి గంభీరమైనటువంటి మాటలు గంభీర్ బాతే. అండ్ దట్స్ వై వి హావ్ టు వెరీ లవింగ్లీ వార్న్ యు బిఫోర్ వి బ్రింగ్ యు కనుకనే ఈ యొక్క రొట్టె పాత్రను మీకు అందించే మునుపు ఎంతో ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. అరిసీలేసే పహలే ఈ రోటీ ప్యాల ఆప్ తక్ హమ్ లావే హమ్ బడే ప్రేమ్ కే సాథ్ ఆప్కు చితవనీ దేతే. విల్ యు కైండ్లీ లిసన్ అటెంటివ్లీ టు ది ఫ్యూ వర్డ్స్ బిఫోర్ వి బ్రింగ్ యు రెడ్ కప్. ఈ యొక్క రొట్టె ద్రాక్షస పాత్ర మీ ఎద్దుకు తీసుకుని వచ్చే మునుపు గమనించి కొంత మీరు వినవలసిందిగా కోరుతున్నాం. కృపాకర్ ధ్యాన్ పూర్వక థోడే శబ్దం పర్ ఆప్ ధ్యాన్ రఖే జో కి ఆప్కే సామ్నే హమ్ లా రహే ఇస్సే పహలే కి యే రోటీ ఔర్ ప్యాలా ఆప్ తక్ పహుంచాయే. నౌ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హు ఆర్ దోస్ హు ఆర్ వర్దీ టు టేక్ పార్ట్. మొట్టమొదటిగా చూడండి అందులో పాల్గొనటకై ఎవరు యోగ్యులు అర్హులు. అబ్ సబ్సే పహలే దేఖే కి యే కౌన్ హై జిస్మే భాగ్ లేనే కే లియే యోగ్య హై. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ మొట్టమొదటి కొరింథీయులు 10వ అధ్యాయం పహలా కొరింథీ 10వ అధ్యాయ వర్స్ 16 16 వచనం. ఆర్ సోల్ ఆఫ్ పద్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 16 మొదటి కొరింథీయులు 10 16 పహలా కొరింథీ 10 ఆర్ 16 ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్ విత్ వి బ్లెస్ ఇస్ ఇట్ నాట్ ద కమ్యూనియన్ ఆర్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ది బ్లడ్ విత్ వి బ్రేక్ ఇస్ నాట్ ద కమ్యూనియన్ ఆర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము జీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టు మనము విరుచు రొట్టె తినుట
क्रिस्त शरीर में पाल पुछकुनटे यह धनवाद का कटोरा जिस पर हम धनवाद करते हैं यह मसीह के लहू की सहभागिता नहीं यह रोटी जिसे हम तोड़ते हैं क्या यह मसीह की देह की सहभागिता नहीं यू नोटिस इन 11th चैप्टर द ब्रेड कम फर्स्ट देन कम द कप మీరు గుర్తిస్తే 11వ అధ్యాయంలో మొదట రొట్టె వస్తున్నది తర్వాత రక్తము పాత్ర వస్తున్నది यदि आपने ध्यान दिया होगा पहला कंठ 11 अध्याय में पहले रोटी पहले आती है उसके बाद प्याला कटोरा आता है नाउ इन 10th चैप्टर द अपोस्टल స్పీక్స్ ఆఫ్ ది కప్ ఫస్ట్ అండ్ దెన్ హి స్పీక్స్ ఆఫ్ ది బ్రెడ్ అయితే అపొస్తలుడు 10వ అధ్యాయంలో మొట్టమొదట పాత్రను చెప్తున్నాడు తర్వాత రొట్టె విషయం మాట్లాడుతున్నాడు 10వ అధ్యాయమే ప్రేరిత పహలే కటోరే విషయమే కేతా బాద్ మే రోటీ కే విషయమే బికాజ్ ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ హియర్ ఎందుకనగా ఇక్కడ పొరపాటు కాదు ఇది యోకి యా కోయి గల్తీ నహీ హో చుకి నహీ హోయి హై ఫర్ ఎ పర్పస్ హోలీ స్పిరిట్ హస్ లెడ్ ది అపొస్తల్ ఉద్దేశంతోనే పరిశుద్ధాత్ముడు అపోస్తలుని ఈ విషయాలు రాయటికై నడిపించాడు ఆ పవిత్ర ఆత్మనే ఉద్దేశపూర్ణ ఉద్దేశ రక్తే హువే హేతు రక్తే హువే ప్రేరిత హువే ప్రణాది కే తరా సో లిఖే సో బిఫోర్ ఎనీ వన్ ఆఫ్ us కెన్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ మనలో సిన్ మస్ట్ బి ఫర్గివెన్ అండ్ వాష్డ్ బై ద లార్డ్ బై ద బ్లడ్ మనలో ఏ ఒక్కరమైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఆయన అవుటికై అంత మునిపే మనము పూర్తిగా ఆయన రక్తము ద్వారా ప్రభు ద్వారానే కడగబడి శుద్ధీకరింపబడాలి ఇస్తే పహలే కి కోయి ప్రభు యేసు మసీహ్ కి దేహ కి అంగ బనే ఉస్కే లహూ కే ద్వారా సే పూరి రీతి సే హమ్కో శుద్ధ ఔర్ పవిత్ర హోనా పడేగా బికాజ్ ఓన్లీ దోస్ హు ఆర్ ద లివింగ్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లార్డ్ యేసు క్రైస్ట్ కెన్ టేక్ పార్ట్ ఎవరైతే మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో జీవంగల అవయవులుగా ఉంటున్నారో వారే కేవలము ఈ యొక్క రొట్టెలో పాత్రలో పాల్గొనవచ్చు సదేహి జోకి ప్రభు యేసు మసీహ్ కే దేహ కే జీవతే అంగ బన్ చుకే హై ఇస్ రొట్టి ఔర్ ప్యాలే మే సే భాగ్ లే సక్తే ఓన్లీ బై కన్ఫెసింగ్ అవర్ సిన్స్ ఆర్ రిపెంటింగ్ ఆఫ్ దెం వి డు నాట్ బికమ్ లివింగ్ మెంబర్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏదో మన పాపములు ఒప్పుకొనడం ద్వారా వాటి విషయమే పశ్చాత్తాపపడడం ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారి శరీరంలో జీవంగల అవయవులుగా కాదాలం కేవలం అప్నే పాపం కో కరార్ కర్నే కే ద్వారా మాన్ లేనే కే ద్వారా హమ్ ప్రభు యేసు మసీహ్ కే దేహ కే జీవతే అంగ నహీ బన్తే దేర్ పీపుల్ హూ మేక్ అసర్ దేర్ సిన్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ దే మస్ట్ సే దే ఆర్ వెరీ సారీ ప్రతి దినము ప్రతి వారము అన్ని వేళలో పొరపాటు చేసినాం సారీ అని చెప్పే వాళ్ళు కూడా అనేక మంది ప్రజలు ఉన్నారు బహుత్ యాసే లోగ్ భీ హై జో హర్ దిన్ और अपने पापों को मान लेते हैं और मुझे अफसोस में दुखी वासा कहते रहते हैं बट दे हैव नो पीस दे हैव नो चेंज इन देयर लाइफ नो जॉय इन देयर हार्ट ऐसे वाले को संतोष में लेदु समाधान लेदु वाले हृदय में मार्पु लेदु ना तो उनके जीवन में कोई परिवर्तन है ना तो उनके जीवन में आनंद और खुशी और शांति ही है सी फर्स्ट ऑफ ऑल वी हैव टू बिलीव లార్డ్ జీసస్ డిడ్ డై ఇన్ మై స్టెడ్ ఫర్ మై సిన్ మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పక్షముగా నా పాపం నిమిత్తమై ఆయన మరణించినాడు అని నమ్మాలి సబ్సే పహలే మే విశ్వాస్ కర్నా హోగా ప్రభు యేసు మసీహ్ మేరే పాపం కే లియే మేరే స్థాన్ పర్ మర్ గయే అండ్ వి థాంక్ హిమ్ ఫర్ డై ఫర్ us ఆయన మన నిమిత్తమై మరణించినందుకు ఆయనకు వందనాలు చెల్లించాలి హమారే బదలే మే మర్ గయే ఇస్లామ్ ఉన్కా ధన్యవాద్ భీ కరే నౌ ఎవరీ సిన్ వి కమిట్ లీవ్స్ ఏ గిల్టీ స్టెయిన్ ఇన్ అవర్ కాన్షియస్ మనం చేసే ప్రతి ఒక్క పాపం కూడా మన యొక్క మనస్సాక్షిలో ఒక దోష మరక నుంచి వెళుతుంది అబ్ హర్ పాప్ జో హమ్ కర్తే హై ఉస్కే ద్వారా సే హమారే వివేక్ జమీర్ పర్ దోష దాగ్ లగ్తా జాతా హై వై యు కెన్ బి సిన్ బై థాట్స్ ఆర్ బై వర్డ్స్ ఆర్ బై డీడ్ తలంపుల ద్వారా గాని మాట ద్వారా గాని క్రియ ద్వారా గాని చేసే పాపం హమ్ జో పాప్ కర్తే శబ్దో విచారో మే యా కామో మే భీ వి ఫైండ్ ఎవరీ సిన్ వి కమిట్ Small or great leaves a very deep mark in the conscious like a tape recorder manam chese paapamulu avi chinnavaina sare peddavaina sare ee tape recorder vale avanni kuda mana manasachilo marakalu unstayi har paap jo bhi paap hum karte hain uske dwara se hamare vivek mein gehra daag aur dhappa jaisa tape recorder mein hota hai lagta jata hai these guilty stains in our consciousness will not be removed by tears or by fasting or by charity మన మనసాక్షిలో వచ్చినటువంటి దోష మరకలు మన కన్నీళ్లు విడుచడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా ఇతర ఏ విధానం కూడా అవి విడదారు హమారే వివేక్ ఉపన్ మే జోకి దోష దాగ్ ధబ్బా లగా హై వో హమారే ప్రార్థన కే ద్వారా ఉపవాస కే ద్వారా దాన దక్షిణా కే ద్వారా సే వో నీ ధుల్ సక్తా హై ఓన్లీ బై అవర్ లార్డ్ బై ద బ్లడ్ ఈ గిల్టీ స్టెయిన్ కెన్ వాష్ అవే కేవలము మన ప్రభు ద్వారా ఆయన రక్తం ద్వారానే ఈ దోష మరకలు హమారే ప్రభు కే ద్వారా ఆర్ ఉస్కే లహూ కే ద్వారా హమారే వివేక్ కే దోష కే దాగ్ జో హై ధో సక్తే హై హిబ్రూ 9 చాప్టర్ హిబ్రూ 9 హిబ్రూ 9 అధ్యాయ 14 14వ వచనం 14 పద్
9:14. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience? నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మసీహ కలౌజిస్ని అప్నే ఆప్కు సనాతన ఆత్మకి ద్వారా పరమేశ్వర్ కే సామ్నే నిర్దోషి రాయా హమారే వివేక్ కుమార్ కే కామసే క్యోన్ నా శుద్ధ కరేగా. అదే రీతిగా మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఇసీ రీతి సే పహలా యోహన్నా కి పత్రిక పహలా అధ్యాయ 7వ పద్. లాస్ట్ పద్ చివరి భాగము, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సన్ క్లీన్స్ అస్ ఫ్రమ్ సిన్. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆ రోజుకే పుత్ర యేసు కలహు హమే సబ్ పాపం సే శోధ కర్తా హే. బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటనల గ్రంథము ప్రకాశిత వాక్యం మొదటి అధ్యాయం 7వ అధ్యాయం వర్స్ 5 5వ వచనము, లాస్ట్ పార్ట్ చివరి భాగం, ఆకరిస్తా టు హిమ్ ద లవ్డ్ అస్ అండ్ వాష్డ్ అస్ అవర్ సిన్స్ ఓన్ బ్లడ్. మన కవర్లో ఉంచుండి మనల్ని ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి ప్రేమ రక్తా హే జిస్నే అప్నే లహూ కే ద్వారా హమే పాపం సే ఛుడాయా హే. హాస్ వాష్డ్ అవర్ సిన్, మన పాపములను కడిగి వేసినాడు. హమారే పాపం కో ధో డాలా హే. లైక్ యు ఫైర్ సో క్లియర్లీ ఓన్లీ బై ఫ్రెష్ బ్లడ్ అవర్ గిల్టీ స్టెయిన్ ఇన్ అవర్ గిల్టీ కాన్షియన్స్ కెన్ బి వాష్డ్ అవే. కేవలం ఆ యొక్క ప్రశస్త రక్తం ద్వారానే మన మనస్సాక్షిలో ఉండే దోష మరకలన్నీ పూర్తిగా కడివేయబడగలం. కేవలం ఉస్కే లహూయిక ద్వారా సే హమారే దోషి దాగ్ అదోషి వివేక్ ధోయా జా సక్తా హే. అండ్ దెన్ ఓన్లీ అవర్ స్పేస్ బికమ్ క్లీన్. తర్వాతనే మన యొక్క ఆత్మలు అవి పరిశుద్ధీకరింపబడతాయి, శుద్ధిపరచబడతాయి. అది హమారీ ఆత్మ శోధ పరిశోధ పవిత్ర బంతి హే. అండ్ ఓన్లీ దెన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కెన్ బి పోర్డ్ ఇంటు అవర్ క్లెన్స్ స్పిరిట్. తర్వాతనే కడగబడినటువంటి ఆ ఆత్మలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము కుమ్మరింపబడుతుంది. అవి ఉస్కే బాద్ హమారే శుద్ధ ఆత్మా కే అందర్ ప్రభు యేసు మసీహ్ కా జీవన్ ఉండేలా జా సకతా హే. అవర్ కాన్షియస్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ స్పిరిట్. ఎందుకనగా మన మనస్సాక్షి ఆత్మలోని ఒక భాగం అంటున్నది. కి జో హమారా వివేక్ సమీర్ హే వో ఆత్మా కే ఏక్ అంగ హే, హిస్సా హే. అండ్ దట్స్ వై ది అపోస్టల్ ఇన్ ఫస్ట్ కొరింథియన్స్ 10 చాప్టర్ వర్స్ 16 ఫస్ట్ మెన్షన్ ద కప్. కనుకనే అపోస్తలుడు మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 16వ వచనంలో మొట్టమొదట పాత్ర విషయమే తెలియజేస్తున్నాడు. ఇసులే ప్రేరిత పహలా కరంతి 10 16 మే కటోరే కే విషయం పహలే వో కహతా హే. ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్ విచ్ వి బ్లెస్ ఇస్ ఇన్ నాట్ ద కమ్యూనియన్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే. వో ధన్వాద్ కా కటోరా జిస్ పర్ హమ్ ధన్వాద్ కర్తే క్యా మసీహ్ కే లహూ కీ సై భాగితా నహీ. ద బ్లడ్ విచ్ వి బ్రేక్ ఇస్ నాట్ ద కమ్యూనియన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే. వో రోటీ జిసే హమ్ తోడ్తే హై క్యా వో మసీహ్ కీ దేహ్ కీ సై భాగితా నహీ. ఓన్లీ వెన్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఆర్ ఫర్గివెన్ అండ్ గిల్ట్ ఇస్ వాష్డ్ అవే. ఎప్పుడైతే మన పాపం క్షమించబడి మన దోష మరకలన్నీ కడగబడతాయో, జబ్ హమారే పాప్ ధో దియే జాతే హై క్షమా కర్ దియే జాతే హై హమారే వివేక్ కే దోష్ కే దబ్బే భీ జబ్ ధుల్ జాతే హై, దెన్ వి బికమ్ లివింగ్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో జీవముల అవయవులుగా ఆగలం. తబి హమ్ ప్రభు యేసు మసీహ్ కే దేహ కే అందర్ జీవితే అంగ బన్ సక్తే. బికాజ్ లైఫ్ బిగిన్ టు ఫ్లో ఇన్ టు అస్ కాన్స్టెంట్లీ. ఎందుకనగా ఆయన జీవము ఎడతేక మనలో ప్రవహిస్తూ వస్తుంది. క్యోంకి ఉన్కా జో జీవన్ హై లగాతార్ హమ్మే బేనే లగ్ జాతా హై. అండ్ దోస్ ఆర్ దోస్ ఇన్ హూమ్ లైఫ్ ఇస్ ఫ్లోయింగ్. ఎవరెవరైతే ఆ జీవం ప్రవహిస్తున్నదో ఆర్ వే సర్వ్ జిన్కి అందర్ ఉన్కా జీవన్ బహ రహా హై. నౌ దే కెన్ నాట్ ఎనీ లాంగర్ పార్టేక్ ఆఫ్ డెవిల్ టేబుల్. వారు ఇంకా ఎంత మాత్రమును దయ్యముల బలలో పాల్గొనేవారు కాదు. ఆగేకో కిసీ రీతి సే భీ శాన్ కే మేజ్ మే సే భాగ్ నీ లే సక్తే. వర్స్ 21 21వ వచనం 21 పద్ ఈ ఫస్ట్ క్రింథియన్ 10 చాప్టర్ మొదటి కొరింథీయులు 10:21 పాలా కొరింథి 10 అధ్యాయ 21 పద్. హీ కెనాట్ డ్రింక్ ద కప్ ఆఫ్ ద లార్డ్ అండ్ కప్ ఆఫ్ డెవిల్. హీ కెనాట్ బి పార్టేకర్స్ ఆఫ్ ది లాస్ట్ టేబుల్ అండ్ ఆఫ్ ది టేబుల్ డెవిల్. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందలేరు. ప్రభు కే కటోరే ఆర్ దుష్ట ఆత్మాఓ కే కటోరే దోనో మే సే నహీ పీ సక్తే. తుమ్ ప్రభు కీ మేజ్ దుష్ట ఆత్మాఓ కీ మేజ్ దోనో కే సాజే నహీ హో సక్తే. వెన్ వి టేక్ పార్ట్ నౌ ఇన్ లాస్ట్ టేబుల్
in the bread and cup. Manu ippudu prabhu balalo aa rottulo aa paathrulo paalgunnappudu ee samayajapti ham prabhu ki mej me rotiyo pyale me katone bhaagate satisfy very joyfully. Manu ippudu santoshanga saakshyam istunnam apude anand ke saath hum aap gawai dete the lord jesus christ has become our meat and our drink. Na prabhu yesu christ varu naaku ippudu aaharamu naa paaniyamainadu ee prabhu yesu masiya mere liye roti aur mere liye jal ban chuke hain by coming into us he is our bread of life also is the water of life aina mana lokaliki ochira dwara aina manaku jeeva aharamunu jeeva paaniyamainadu arve hamare mere andar jeevan me aane ke dwara se वो मेरे जीवन की रोटी और जीवन के पानी बन जाते हैं। In him we are satisfied. आयने इंदे मानव तृप्ति चिंदी हैं। हम उन्हीं में संतुष्ट और तृप्त होते हैं। No longer we have a desire for anything of this world, wicked world. मानव वाली प्रयार और वाली enjoyment. मानव इनके अंतमात्र में ये लोक संबंधम, ये दुष्ट लोकमु, ये सुख भोग में इंदो, ये लांटे आश्रय ले। हम हमें इस दुष्ट जगत संसार की सुख अभिलाषाओं के विषय में कोई चाहना बाकी नहीं रही। फॉर एग्जाम्पल उदाहरण उदाहरण के तौर देखिए परिशुद्ध समाज कूटमल्लो अनेक सभा में बहुत से लोग हैं इकड़ वारी रकम आहार किस किस प्रकार के भोजन भी परोस दिया जा दिया वेरी बेस्ट क्वांटिटी ऑफ उपमा एंड पोंगल एंड सांबर वाला कावचनंता उपमा को कोंडमागरी पेटरेबड़गिनि और उपमा है तो सबसे अच्छा जो खाने पीने के वस्तु दे दिया जाए एनी क्वालिटी ఎంత వాళ్ళు కావాలనే వచ్చిన గుట్ట ఇతనే వి జాదా తదాద్ మే ఢేర్ ఢేర్ దే 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 ఆర్ నెవర్ సటిస్ఫైడ్ ఇన్ గోర్ సైడ్ వాళ్ళు బయట వెళ్ళి ఏమైనా తింటేనే కానీ తృప్తి చెందరు బహార్ జాకర్ జా కుచ్ నా కుచ్ ఖాయ్ బగర్ ఉన్కో కభి తృప్తి నీ హోతీ దే స్టమక్ వాస్ ఫుల్ ఆఫ్ రాట్స్ వాళ్ళ యొక్క ఇక కడుపులో అంతా ఎలకలు బాగాడుతూ ఉంటాయి ఆర్ ఉన్కే పేట్ మే ఢేర్ ఢేర్ చూహే అందర్ కూతే అండర్ దే గో టు సమ్ హోటల్ నియర్ బై దే వన్ నెక్స్ట్ వర్స్ ఎక్కడ దగ్గరలో ఉండే హోటల్ లోకి వెళ్తేనే కానీ ఈ ఎలకలు ఊరుకో జబ్ తక్ కిసి హోటల్ नजदीक के ना चले जाएं ये पेट के अंदर जो चूहा चुप नहीं रहता मोर सैटिस्फाइड विद फिल्थी डर्टी होटल फूड एंड गॉड हाउस फूड देवन इंट्लो उंडे आहारम कंटे आ होटल लो उंडे रोता मैला ईगल वन्नेटिवि तिंटे ता तृप्ति और परमेश्वर के घर में उंदा अच्छा भोजन है उससे संतुष्ट न होकर होटल के पुराने बासी భోజన్ మే ఒకేలే ఓ జాతే దే డోంట్ నో డర్టీ హ్యాండ్ దే ప్రిపేర్ ద ఫుడ్ ఆల్సో ఇన్ హోటల్ వాళ్ళు వాళ్ళకి తెలియదు అక్కడ హోటల్ లో మైలతో ఉన్నటువంటి చేతులతోనే వంటంతా వండుతారు ఆరునికి ఏవి పతా నహీ హే జబ్ ఖానా పరోస్ బనా రహా హే తో గందే హాత్ సే హోటల్ మే ఖానా బనాతే రహతే అండ్ ద సేమ్ కప్ used by so many people aneka mandi vaadu same water again again aneka mandi ki upayoginchinatvanti paatra neelalo munchi mana niki itla ichchestadu aur dekhte hai ki वो बहुतों के लिए वो इसी प्याला में थोड़े से पानी में बार बार डुबो डुबो कर सिर्फ दे देते एंड होल टेबल अदर पीपल आ टेबल चूस्तामा अंदर उठर और देखते वहाँ होटल का फर्श है नीचे उसमें भी लोग सूखे हैं और मेज के ऊपर भी थूक पड़ा है सैटिस्फाइड अक्कर में तृप्ति होने पर वहीं बैठ के वो संतुष्ट अक्कड़ वेलते नहीं गए तृप्ति लोग जब तक वहाँ नहीं पहुंच जाए उनको तृप्ति नहीं है समझो सीखली समझो ओपनली मंद राहसंग वेतार बहिरंग वेतार कुछ लोग छुपे छुपे जाते हैं कुछ लोग खुले खुले समझो फॉर ओन ईड सम वाइफ नीड को मंदिर वाड़ को वेतार वाल भार्य को वेतार कुछ लोग अपनी आवश्यकता के लिए जाते वहाँ पहुँच जाते हैं कुछ लोग अपनी पत्नी जी की आवश्यकता के लिए पहुंचते हैं नेवर सैटिस्फाइड या नेवर तृप्ति है ले अभी तृप्त नहीं होते एनी काइंड ऑफ फूड एंड ऑफ एनी क्वालिटी इटवंट रकम आहार है सर वाला खावश्यंत बैठना सर जितना भी भोजन ढेर ढेर परोस दे या किस अच्छा अच्छा किस्म का भी भोजन दे दे डिजीज अरे वाला व्याधि ये तो उनकी एक रोग है बीमारी है बड़े बिलीवर ऐसे विश्वास विश्वासी होते हैं प्रभु बलो हम साल के मेज में हम भाग लेते हैं మనం యథార్థ పనులుగా నిజాయితీ పనులుగా ఉండాలి హంతో యథాతో సత్యం బన్నా పడేగా ఏ చూసుకులే యథార్థముగా జరిగిము సచ్చాయితే కన్నా హోగా ఏ నో లాంగర్ హంగర్ ఫర్ డెవిల్ టేబుల్ ఏక దైవపు బల్ల విషయమే నాకు ఇంక ఎలాంటి ఆశ వాంచ లేదు శతాన్ కి మేజ్ మే ఖానే పీనే కలే మేర అందర్ కోయ్ భూఖ్ ప్యాస్ బాకీ నే రహీ లార్డ్ యు స్టైజ్ మై లైఫ్ టేక్స్ అవే హంగర్ ఎపిటైట్ ఫర్ వర్ల్డ్లీ బుక్స్ వర్ల్డ్లీ మ్యూజిక్ వల్లీ ఫ్యాషన్ వల్లీ క్లోజ్ ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క జీవం ద్వారా లోక సంబంధమైనటువంటి సుఖ విలాసములు పుస్తకములు సంగీతములు వస్త్రములకు ఉన్నటువంటి ఆశను తీసివేసినాడు ప్రభు యేసు మసీహ్ అప్నే జీవన్ కే ద్వారా సంసారిక
और जो जो इच्छाएं हैं वस्त्र का अरगंधी किताबों का सब हर लेते हैं इच्छाओं का हर लेते हैं చెత్తా మురికి రోచన పుస్తములు అంటే ఆశపడుతున్నావా అనేతిక్ గందే నావెల్ వగేరా కితాబోకే కి ఆప్ ఇచ్చుక్ హే అవి ఓపెన్ యాసికల్లే బహిరంగంగానో మరుగుగానో యా ఖులే తోర్ సే యా రహస్య రూప్ మే ఇఫ్ సో యు కాంట్ టేక్ పార్ట్ అలాగే నిరలా మీరు ఇందులో పాల్గొనకూడదు యది ఆప్కే అందర్ ఐసి బాత్ హే తో ఆప్ వేద్ మే భాగ్ నహీ లే సకతే ఏ ఏ యు ఎంజాయ్ వరల్డ్ మ్యూజిక్ ఆర్ రేడియో అవుట్ సైడ్ అదే రీతిగా వెలుపల వెళ్లి రేడియోలు తిప్పుకొని లోక పాటల్ని వింటున్నావా యా బాహర్ జాకర్ గందె సంగీత్ రేడియో మే సునే కి ఇచ్చా రక్తే ఐ హావ్ ఫౌండ్ మెనీ పీపుల్ హావ్ దిస్ రేడియో ఇన్ హోమ్ కా అనేక మంది నేను స్వయంగా సూచనాను ఇందులో రేడియోలు పెట్టుకోండి అనే పాయింట్ మే पूरे घरों के अंदर में रेडियो पाया जाता है मैं वो अकस्मात वाले इन्हें दर्शन से कभी अकस्मात उन्हें बिना बताए उनके घर मुलाकात के लिए पहुंच पड़ते हैं चिन्नम्मा चूस्तुंदी छोटी लड़की घर की जो छोटी लड़की है खिड़की से बाहर हमें देखती है अंतर को पेदगा रेडियो और అమ్మా అన్న వస్తున్నాడు పిల్లలకి జోర్ చిల్లాతి భాయ్ చలే ఆ రే ఘర్ మే మాతాజీ సున్ లీజే స్టెరియో బులావ్ ఆ దక్షిణమే మీగడి దిపేస్తారు ఆర్ మాతాజీ జల్దీ సో రేడియో బంద్ కర్వా డాల్తీ హై నో ఇస్ నాట్ మీ ఇస్ మై డాటర్ దే సే అదే నేను కాదండి మా అమ్మాయి పెట్టింది మా రేడియో మాతాజీ కేతి మేనే రేడియో నే చాలు కియా థా యే లడ్కీ చాలు కర్ ది దయాలజీ కులి కేతి వాళ్ళందరూ కూడా దోషులుగా ఉంటున్నారు దోనో కే దోనో సర్ కే సబ్ ఏక్ తరో ఏక్ एक तरीके से दोषी है इज दैट योर कंडीशन मे बी वन यू डोंट टेक पार्ट प्लीज आज नी पे तिग जन्मितना सर इंदो पागनवु नी सहाय पड़ो यदि आपकी दशा ऐसी है हम आपको चेतावनी देते हैं प्रभु की मेज में भाग ना ले ऐसे आपको लाभ नहीं होगा सेम वे वर्ल्डली ग्लोरी एंड वर्ल्डली फेम अदे रीति का लोक तेरू कीर्ति कावल को इसी रीति से दुनिया भी महिमा पाने के लिए और प्रसिद्ध होने की जो चाहना होती है अभी टेक पार्ट इन द ब्रेड एंड द कप मानो ये रीति का रोटी लो एक पात्र लो पालगुनपड़ो प्रभु की मेज में से रोटी और प्याले में से भाग लेते हैं सर्टिफाई बाय वन ब्रेड वन फैमिली मानो आयका वक्त रोटी द्वारा वक्त कुटुंब में साक्षी एक रोटी के द्वारा हमें कुटुंब घराने के उसकी साक्षी देते नो मोर रिच एंड पुअर हाई एंड लो इनका एक धनवंतरनी पैदावारनी हेच्चु तग्गुलु लेवनी धनी और गरीब नहीं रहा ऊंच और नीच नहीं रहा साउथ इंडिया उत्तर हिंदू देशीयुडु दक्षिण हिंदू देशीयुडु लेदु उत्तर हिंदुस्तान का अथवा दक्षिण हिंदुस्तान का प्रांतीय नहीं रहा मादिगा माला मादिगा माला नहीं भेद अभिप्राय लेदु मादिगा माला नहीं रहा रेडी आर कोमटी रिद्धन लेदु कोमटन लेदु रेडी आर कोमटी नहीं रहा नाडा वडाला नाडा नहीं लेदु वडाला नहीं लेदु नाडा वडाला नहीं रहा आदि वंशी कर जो बाकिया से अदा करना है सम पीपल कोंदमंद उंटुना रोच लोग है दे वेरी वेरी गिफ्टेड in telling stories to borrow money vallu dabbu vare appu tetchukovalante chaala manchi manchi kathalu cheppe varam galigi unnaru aar kuch log aise bhi hai jo ki aa karz lene ke liye unke paas bahut sundar sundar kahaniyan hai batane ke liye they will say within a week they'll pay the money aya okka varam lo itle ichestaru anta ve kahte hafte ke andar hum aapko sab kuch ada kar denge now one month gone one year gone 7 years gone oka varam unnatvanti aasami oka maasam ayipindi oka ardha samvatsaram ayindi oka samvatsaram kuda ayipindi ave hafta gaya mahina gaya varsh gaya aur 7 varsh bhi ho chuka you are in debt to contact part neevu appulu paalente indlo paalgonakudadu yadi aap किसी का कर्ज अब तक चुकाया नहीं है कर्जदार है तो इसमें मेज में आप भाग जाए प्रॉमिस वाग्दान चेसरम और जाइए और उनके साथ प्रतिज्ञा कीजिए और माफी क्षमा मांगना मांगे अदर पीपल दे मिस यूज गॉड मनी इतर प्रजल दैव देवन ओक डब्बू नु वृधागा खर्च पेड़ता दूसरे जो लोग हैं इस प्रकार से भी हैं जो परमेश्वर के पैसे को का दुरुपयोग करते हैं సాలరీ దే కీప్ అపార్ట్ వన్ టెన్త్ వాళ్ళకి జీతం వచ్చినప్పుడు దేవుని వంశని అందులో దశమ భాగం వారగా ఉంచుతారు జబ్ ఉన్కా వేతన్ తనఖా పాతే హే పరమేశ్వర్ కా హిస్సా దశమాంశ్ అలగ్ రఖ్ దేతే హే పరమేంద్ర అర్థ బోలే గేస్తండి ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు ఆ డబ్బులను తీసి ఖర్చు పెట్టారు మతలబ్ కోయి ఆసా సమస్య ఉల్జన్ ఆ గయా కష్ట ఆ గయా తో ఉసీ పాసే కో ఉపయోగ్ మిలే ఆతే పే హౌస్ రెంట్ టు పే మిల్క్ బిల్ టు పే బెడ్ బిల్ మటన్ బిల్ ఆయకా ఇంటికి ఇప్పుడు మనం అద్దె కట్టాలి ఆయకా మాంసం వాణికి ఇవ్వాలి పాల వాణికి రొట్టె వాడికి ఇవ్వాలని చెప్పి తీసి ఇచ్చేస్తారు ఘర్ కా కిరాయా దేనా హే
मीट मटन का ये भी पैसा देना है दूध का पैसा देना करके उस दशमांश प्रभु के उसके मासम मन रेस्ट और अपने दिल में कहते हैं आने वाले महीने में दुगुना हम अदा कर देंगे आज एनडो राने रात और ऐसा कहना ही कहना होता है कर्तव्य नहीं आता कंडीशन आज नहीं परिस्थिति अगर आपकी दशा ऐसी है चोर है आप चोर है नीव देव ने झोपड़ी परमेश्वर की आप चोरी कर रहे यू नो राइट ओ गॉड पोर्शन देव ने इसका भाग मिलो नीक एला हक ले परमेश्वर का जो हिस्सा अंश भाग है उसमें से लेने के लिए आपका कोई अधिकार नहीं है కొంతమంది వారి దశమ భాగాన్ని వాళ్ళ పేద స్నేహితులు లేక ఇంకెవరికో దాన నిర్మాణం చేస్తారు ఆర్ కుచు లోగ్ హై అప్నే దశమాంశ ప్రభు కా హిస్సా హై ఉస్కో అప్నే గరీబ్ మిత్రో కే లియే రిష్టదారో కే ఊపర్ రుపయో మే లాన లగతే ఈవెన్ దట్ ఇస్ ఎ రాబరీ అది కూడా దొంగిలించుడే ఐసా కన్నా భీ చోరీ కన్నా హై గాడ్ పోర్షన్ గాడ్ హౌస్ దేవుని భాగము దేవుని ఇంటి కొరకై పరమేశ్వర్ కా హిస్సా భాగ్ పరమేశ్వర్ కే భవన్ మే ఘర్ మే పుచానా హై మై మే కా సీట్ హై మలాకీ 3:10 అనుసరిస్తే మలాకీ 3:10 కి అనుసార్ మలాకీ 3rd చాప్టర్ మలాకీ పుస్తకం 3rd అధ్యాయం మలాకీ 3rd అధ్యాయం 10 పదవ వచనం 10 పద్ బ్రింగ్ యి ఆల్ ద టైత్ ఇంటు ద స్టోర్ హౌస్ దేర్ మే బి మీట్ ఇన్ మై హౌస్ అండ్ ప్రూవ్ మీ డేవిడ్ నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దశమ భాగం అంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకుని రండి మలాకీ 3:10 सारे दशमांश भंडार में ले आओ कि मेरे भवन में भोजन वस्तु रहे तनाव के आवाजा क्या था ऐसा करके मुझे परखो बी श्योर यू टेक पार्ट वर्दिली इंद्रो योग्यमैन रीति का पाल्गुंटुन्नारो लेदो निश्चय चेसुकोंडि एज में आप योग्यता से भाग ले रहे कि नहीं इसके विषय में आप यू हैव टू आस्क एनीबॉडी फॉरगिवनेस योर फ्रेंड्स आवर रिलेशंस आवर नेबर्स హస్బెండ్ ఆర్ వైఫ్ గోన అపాలజైజ్ నీ స్నేహితుల్లో బంధువుల్లో మిత్రుల్లో భార్యలో భర్తలో ఎవరైనా క్షమాపణ అడగాలంటే వెళ్ళి క్షమాపణ పొందిరా ఏది కిసిసే క్షమా మాంగ్ని హే మాఫీ మాంగ్నా హే అప్ని పత్ని సే యా బచ్చో సే యా మిత్రో సే కిసి సే భీ తో పహలే ఉన్సే క్షమా మాంగే మెనీ పీపుల్ ఇన్ ద యాంగర్ దే మెనీ మెనీ దే సే మెనీ నాస్టీ థింగ్ అనేక మంది వాళ్ళ కోపములో కూడిన మాటల్ని మాట్లాడతారు బహుత లోగ్ ఎసే అప్నే క్రోధ్ కే ఆవేశ్ మే ఆకర్ जो बात कहना नहीं चाहिए बकना नहीं चाहिए बक डालते रिपीटिंग थिंग इनको कुछ समय लो पदे पदे चिपन मार लेते हैं कुछ लोग के पास में बातों को बारंबार दोहराने की आदत बनी रहती है वर्ल्ड खतलो पदे पदे चप्पल नंटे बड़े इष्ट कहानियों को बातों को बार बार दोहराने में उनको आनंद मजा आता है ऑल दीज पीपल कैन नॉट टेक पार्ट प्लीज इटवंटे प्रजेंद्र कूड़ा दयचे इन लोग पागुण इस प्रकार के जितने सब लोग है वह भाग नहीं ले सकते ఇందులో పాల్గొనటకే ఇదేదో ఆచారము ఒక పద్ధతో కాదు ఇస్మే మేజ్ మే భాగ్ లేనే కా కోయి నియమ రీతి ప్రథ ఆచార వ్యవహార్ నహీ హై ఎనీబడీ ఫర్గివ్నెస్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఆర్ నేబర్స్ హస్బెండ్ ఆర్ వైఫ్ గోన అపాలజైజ్ మీ స్నేహితుల్లో బంధువుల్లో మిత్రుల్లో భార్యలో భర్తలో ఎవరైనా క్షమాపణ అడగాలంటే వెళ్ళి క్షమాపణ పొందిరా ఏది కిసిసే क्षमा मांगनी है माफी मांगना है अपनी पत्नी से या बच्चों से या मित्रों से किसी से भी तो पहले उनसे क्षमा मांगे मेनी पीपल इन द एंगर दे मेनी मेनी दे से मेनी नास्टी थिंग अनेक मंदिर वाला कोपमलो కూడిన మాటల్ని మాట్లాడతారు బహుత లోగ్ ఎసే అప్నే క్రోధ్ కే ఆవేశ్ మే ఆకర్ జో బాత్ కహనా నహీ చాహియే బక్నా నహీ చాహియే బక్ డాల్తే అదర్ దేర్ ఇస్ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ థింగ్ ఇన్కో కొన్ని సమయాల్లో పదే పదే చెప్పిన మాటలు ఇస్తూ ఉంటారు కుచ్ లోగ్ కే పాస్ మే బాతో కో బారంబార్ దొహరానే కి ఆదత్ బనీ రహతీ హై టు రిపీట్ స్టోరీ వాళ్ళు కథలు పదే పదే చెప్పాలంటే బడే ఇష్టం కహానియో కో బాతో కో బార్ బార్ దొహరానే మే ఉన్కో ఆనంద మజా ఆతా హై ఆల్ దీస్ పీపుల్ కెన్ నాట్ టేక్ పార్ట్ ప్లీజ్ ఇటువంటి ప్రజలందరూ కూడా దయచేసి ఇందులో పాల్గొనకూడదు ఇస్ ప్రకార్ కే జిత్నే సబ్ లోగ్ హే వో భాగ్ నహీ లే సక్తే ఇట్ ఇస్ నాట్ ఏ రిచువల్ ఆర్ ఏ సెరమనీ టేక్ పార్ట్ ఇన్ ఇందులో పాల్గొనటకే ఇదేదో ఆచారమో ఒక పద్ధతో కాదు ఇస్ మే మేజ్ మే భాగ్ లేనే కా కోయి నియమ రీతి ప్రథ ఆచార వ్యవహార్ నహీ హై వి ఆర్ సేయింగ్ వెరీ ట్రూత్ఫుల్లీ మేము యథార్థమైన రీతిగా నిజమైన రీతిగా ఇస్తున్నాం బడే చాయ్ కే సాత్ హమ్ ఆప్కో కే రహే హై వి లార్డ్ సేస్ ప్రభు కే రహా హై ప్రభు సెలవిస్తున్నాడు లార్డ్ మే కమ్ ఎనీ టైమ్ వి ఆర్ లుకింగ్ ఫర్ ప్రభు ఏ సమయమైనా రానివ్వండి కాక మేము ఎదురు చూస్తున్నాము సమయం ఆ జాయ్ హే బాట్ జో రే వే జాయ్ విల్ గో టు మీట్ హిమ్ అండ్ రిసీవ్ హిమ్ ఆయన స్వీకరించుడికై మహా సంతోషంతో ఆయన ఎదురు వెళుతున్నాం బడే ఆనంద్ కే సాత్ ఉన్సే ములాకాత్ కర్నే కే లియే హమ్ దౌడ్ కర్ జాయేంగే ఆ యు
defiled by any defiling practice. Yedena apavitramaina alavaatu dwara neevu yidavaddava ya koi gandi puri aadat ke dwara se kya apavitra ho chuke hain. Are you giving a false account of your travel bill? Niyoka office lo yedena tappudu lekka istunava? क्या आपने यात्रा के खर्च को गलत तरीके से क्या आप बता रहे हैं? मैंने यूबल मिस यूज रेलवे पास अनेक मंदिर वाला रेलवे पास नु तपगा वाड़ता है. कुछ लोग अपने रेलवे पास को गलत रीति से उपयोग में लाते हैं. द पास इज मेंट फॉर द मैन एंड हिज वाइफ एंड थ्री चिल्ड्रन. आ पास लो रायबड़ी आ पुरुषुडु आयन भार्य आयन मुगुरु पिल्ललकनी. पास बताता है उसके लिए उसकी पत्नी और तीन बच्चों के लिए है बताता है. टेक समबडी एल्स एंड योर वाइफ एंड चिल्ड्रन. इनका एवरनो తీసుకొని ఈమె నా భార్య వీడు నా పిల్లలు అని చెప్తున్నారు. और किसी दूसरे को उसी पास में किसी दूसरी स्त्री को मेरी स्त्री और बच्चे करके ले जाते. दैट इज डिसेप्शन. आदि मोसम ये तो धोखे की बात है. इवन नो यू फ्रॉम होली कन्वोकेशन. నువ్వు పరిశుద్ధ సమాజ కూటాలకు అట్లొచ్చినా సరే अगर ऐसा ही पवित्र सभा में भी आप क्यों ना आए हो. You are a deceiver. नीव मोसगाड़वे. आप ठग बाज धोखे बाज. You cannot take part, please. नहीं चेस इंदलोनु पाल गुना कोड़ सुमा. आपकी आपकी अगर दर्शा है कृपा आप इसमें भाग नहीं ले सकते. All these matters must be put right. यानी कि ये संगतरणी गुड़ा हक का पर्च कोन तिराली. सारी बातों को ठीक ठाक कर लेना होगा. Then take part joyfully. तरवात ने संतोषंगा इंद्रो पाल गुना. आप आनंद के साथ हर्ष में के साथ इसमें आप भाग. There is testimony ordained by our Lord. Keep us ready. తన యొక్క రాకడ కొరకే మన సిద్ధంగా ఉంచుడుగు. మన ప్రభు ద్వారా నియమిపబడిన సాక్ష్యం ఇది. హమే ప్రభుకి ఆగమన్ కే లియే తయార్ ప్రస్తుత రఖనే కే లియే ప్రభునే ఇస్ మేజ్ కో నిర్ణయ కి నిర్ణయ కియా ఠరాయా సాక్షి కే బతావ్. ఫస్ట్ క్వశ్చన్ కేన్ తరికి మోడ్ కొరం తెలుసుకోండి. అలాగే పహలా కరంతి 11వ చాప్టర్ 11వ అధ్యాయం 11వ అధ్యాయ ఫస్ట్ 11వ చాప్టర్ మోడ్ కొరం తెలు 11వ అధ్యాయం పహలా కరంతి 11వ అధ్యాయ ఫస్ట్ 30 30వ వచనము. దిస్ పార్ట్ రిట్ కాజ్ మెనీ ఆర్ వీక్ అండ్ సిక్లీ అమంగ్ యు అండ్ మెనీ స్లీప్. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు చాలా మంది నిద్రించుతున్నారు. ఇది కారణం తుమ్మే బౌతరే నిర్బల్ రోగి హై అబౌట్ సే సో బి గై విజయవర్ సెల్ ఫ్రమ్ జై. అయితే 31 అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. దిస్ పార్ట్ ఎది హమ్ అప్నే ఆప్ కో జాంచ్తే తో దండ నా పాతే. బట్ వెన్ వి ఆర్ జడ్జ్డ్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్. That we should not be condemned in the world. Manavu teerpu ponneyalla lokavuto paatu manaku shikshaadi kaluvukunnattu prabhu cheta shikshimabadutunnamu. Prabhu hame dand dekar hamari taadna karta hai isliye ki hum sansar ke sath doshi na thehre. Will you kindly keep mind if you say in that take part. Mane daichesi veetannitini mee manaslo unchukoni indulo yadarthanga palgunandi. Aap kripa karin thode se chand baaton ko dhyan mein rakhte hue baad mein is mej mein bhaag le. You are not born again. Please don't touch it. ఎవరైతే తిరిగి జన్మించలేదో దయచేసి దాన్ని తాకను కూడా తాకవద్దు. आप में जितने नया जन्म नहीं पाए हैं कृपा इसको आप छुए भी नहीं. You are born again but again defiled a guilty of any sin. నువ్వు తిరిగి జన్మించుండి ఏదైనా పాపం ద్వారా దోషి అయితే यदि आप नया जन्म पाने के बाद भी किसी रीति से पाप के कारण किसी और गलत बात में दोषी हो चुके हैं आ रीति आने पर भी नहीं पालगुन ऐसा होने पर भी आप भी इसमें से भाग नहीं ले सकते. एग्जामिन योरसेल्फ सर्च हार्ड एंड देन टेक पार्ट फेथफुली. దయచేసి నీవు పరీక్షించుకో నీ హృదయాన్ని పరిశీలించుడు తర్వాత ఇందులో యోగ్యమైనదిగా పాల్గొను. పాకర్ అప్నే కో జాచే అప్నే హృదయ కో జాచే అర్యోగ్యతా కే సాత్ ఆప్ ఇస్మే భాగ్ లే. బీయింగ్ ఎ లార్జ్ క్రౌడ్ వి హావ్ టు ఫాలో సమ్ ఆర్డర్ ఇన్ సర్వింగ్ యు. కనుక ఇది పెద్ద గుంపు సమూహం ఎక్కువగా ఉంది కనుక మీకు వడ్డించే విషయంలో కొంత క్రమాన్ని అనుసరించాలి. కాఫీ బడీ జమాత్ హై భీడ్ హై ఇస్లే కుచ్ నియమ్ కే అనుసార్ హమ్కో ఆప్కే పాస్ మే పహుంచానా హోగా. నౌ దోస్ ఆఫ్ యు ఆర్ గోయింగ్ టు సర్వ్ బట్ ఇన్ కాప్ యాజ్ యు కాల్ యువర్ నేమ్ యు కాల్ యు కమ్ అండ్ స్టాండ్. ఎవరైతే ఈ యొక్క రొట్టెను ద్రాక్ష పాత్ర